in English? Sharat bhai. Adugu sir. Sir, kuchandi cheppu. Kuchandi cheppu. Madam. Kuchu laga. We have approached your vice chancellor with a request to solve the problem and clearly told them that situation may not go out of hand. It may spread. Once it goes to outside the perhaps the situation may not be corrected later on. Only that the excuse that they find is, since representations were made, not made when other students were restricted, only this time the marginal section is affected, a particular category is affected, so many representations are being made. This is one of the things that the strong point that they have. But I can assure, if wrong has been done, it should not be repeated. And this is Nayaka. And they want to know that either a restriction approved, Yavarugula Atunado Prathinjam Vahinsadelu, Ipu Kevalam Atunado Prathinjam Mahaprame Vahistunaru, Yendu Karna Indiana. దానికి ఒక ప్రత్యేక వర్గాన్ని ఎట్టిందో ఒక ఇన్వాల్వ్ అయినది కాబట్టి చాలామంది చేస్తున్నారు అన్నారు. అది చెయ్యకపోవడం అప్పుడు తప్పే, రసిడికి చేసినప్పుడు వాళ్ళకి చేయకపోవడం తప్పే. ఆ తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా తప్పు చేయాలంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు అని ఎంతో నేను తీయడం జరిగింది. అది అంటే మనం ఇప్పుడు కూడా పెడుతున్న ఒక ఈ ఉద్యమంతో ఎప్పుడైనా యూనివర్సిటీలో ఏదైనా తప్పు జరిగితే ఎవరికి జరిగినా కానీ మనం మౌనంగా ఉంటే అధికారులు ఎందుకు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని మీకు గుణపాఠం చెప్పదలిచేయాలి. ఇది మాత్రం మీరు ఎందుకు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, లేదా బయట రాష్ట్రం వాళ్ళు కానివ్వండి, ఏదే ఏ రాష్ట్రం వాళ్ళు అయినా కానీ, ఇంజస్టిస్ ఇస్ డన్ టు ఎనీబడి, ఆల్ మస్ట్ raise their banner to correct it. The okay, second point that she said that she has not received, things cannot be corrected. She says that this action has been taken only to improve the standards. My argument is, I also a principal, I told that standards cannot be raised by penalizing the students. Penalizing the students is not the solution to raise the standards. And people who are heading the institution should have a large heart. అంటే చాలా గొప్ప హృదయం కావాలి. ఇక్కడ యు ఆర్ దేర్ టు కరెక్ట్ థింగ్స్ బట్ నాట్ టు పనిష్ ద పీపుల్ అని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు దాని డిబేట్ చాలా జరిగింది దాని మీద. అజీజ్ పాషా గారు అబ్బాయి చాలామంది వాదించారనుకోండి. చివరికి నిర్ణయం ఏంటంటే, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది అఫెక్టెడ్ పార్టీస్. ది లాస్ట్ ఎక్స్క్యూజ్ ఇస్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్. దెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కైండ్లీ టెల్ దట్ యూ విల్ కైండ్లీ టెల్ అస్ యూ వుడ్ కన్సిడర్ ఇట్ సెంపథెటిక్ అది అన్న. నేను అడిగింది ఏంటంటే, నువ్వు సెంపథెటిక్గా కన్సిడర్ చేస్తావని చెప్తే నీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. నువ్వే నీళ్ళు రావనే దాని దగ్గర పోయి మనం గొంత తగ్గుతూ బుద్ధలో నీళ్ళు బుద్ధలో దొన్ను కాదేది. కైండ్లీ అష్యూర్ దట్ యూ కన్సిడర్ సెపరేట్ది కానీ ఇట్ ఇంప్లాయ్ సేమ్ థింగ్ అని అనున్నది. దట్స్ వాళ్ళు ఏం చెప్పాం బయటకు వచ్చినా. మేము బయటకు వద్దంటే మేము ఒకటే ఇస్తున్నాం కదంటే, మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆవిడ చేస్తుందనే నమ్మకం నాకు ఉన్నది అని చెప్తుంది. సింపథెటికల్గా ఆలోచిస్తా అని చెప్పింది అని చెప్పాను. ఇంకోటి స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఫ్యాకల్టీ మెంబర్ని కూడా రిక్వెస్ట్ చేశాను కదా, మీరు మీ మౌనం సంస్థకు అపకారం జరుగుతుంది. నేను స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, యువర్
silence will worsen the situation. My request to the faculty members is to advise her and intervene in this matter to both the parties. Staff are expected to create a cordial atmosphere between the authorities and the students. So my appeal to the, again I appeal through this platform, I appeal to the faculty members to create a congenial atmosphere first. అది వాళ్లకు మనకు మంచిది. వన్స్ దిస్ ఇన్స్టిట్యూషన్ గోస్ అండర్ అండర్ రెప్యుటేషన్ నో బడి విల్ అగైన్ గెయిన్ దట్. ఒకసారి మన గౌరవం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఒకటే మేము ఏముంది ఎంతో వచ్చామంటే, మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు, వాళ్ళు సంపత్తిగా కన్సిడర్ చేస్తారు అనే నమ్మకంతో పోతున్నాం. ఏమైతే కాకుంటే ఉందో అది మా దురదృష్టం అనుకుంటాం. ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇవ్వండి అంటున్నాం. ఇచ్చారా? ఇప్పుడు చేసిన తర్వాత కదా ఇది మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అంటున్నారు కదా అంటూ ఆ డిసిషన్ మీద ఎత్తున్నదో మీరు ఒక రిప్రజెంటేషన్ ఎత్తుందో రీకన్సిడర్ చేయండి అని చెప్పండి. చెప్పండి సార్. సేమ్ కేసు హెచ్సిలో జరిగింది, మీకు ఐడియా ఉంటుంది? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? టెన్ మెంబర్స్ రెస్టిగేటెడ్ బై ద హెచ్సియు యూనివర్సిటీ ఇన్ 2002. ఎట్ ద టైమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్సియు యూనివర్సిటీ ఆస్క్డ్ సేమ్ కైండ్ ఆఫ్ అపీల్ లెటర్ వాట్ నౌ సునైనా సింగ్ ఆస్కింగ్ అస్. సో దే గేవ్ ఏ అపీల్ లెటర్ టు ద హెచ్సియు మేనేజ్మెంట్. They maintain pending situation in 1.5-2 years. Then our student community went to the High Court. Court said that still you have a pending your appeal letter in your university. You have to pursue you what is the situation in university. If there is any decision making, then after you come to court, otherwise you don't come here. That was the situation in that situation. ఎస్టర్డే మా మాధవరావు గారు, కోదండరాం, డికే నాయక్ గారు సునైనా సింగ్ని కలిసి, దానికంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఒక ముగ్గురం స్టూడెంట్ లీడర్స్, ఏ రోజైతే రెస్టిగేషన్ లెటర్ ఇష్యూ చేశారో అదే రోజు మేము పోయి కలిసి మాట్లాడాం. ఆ రోజు కూడా తను మాకు చెప్పింది ఏంటి అని అంటే, అప్పీల్ చేసుకోమానండి, ఐ విల్ పర్స్యూ ఇట్ అని. మేమేం చెప్పినామనంటే, వీ కెన్ గివ్ ఏ అప్పీల్ లెటర్ on behalf of our victims community, we have that kind of status. I could not consider your appeal letter, they have to give a appeal letter. సరే, మేము అట్లయితే కుదరదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు కంపల్సరీ చేస్తానని అంటే చేయగలుగుతాం, మేము మీడియేట్ చేసి మేము కూడా ఆ మీడియేటర్లో ఒక అగ్రిమెంట్ త్రూ అగ్రిమెంట్ వీ కెన్ గో త్రూ అని చెప్పాను. అట్లా కుదరదు అని. నిన్న సిచ్యువేషన్ కూడా ఏంటిది అని అంటే, సార్ వాళ్ళు 3 డేస్ టైం అడిగారు, 3 డేస్లో మీరు పర్సూ చేయండి, మేము ఇప్పిస్తాం అన్నాం. 3 డేస్, 4 డేస్ అని ఇట్లా చెప్పకండి, మీరు టైం పెట్టకండి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ ఉండకపోవచ్చు, ఇది కొంత టైం తీసుకుంటుంది అని. ఇప్పుడు ఇది మేము ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు. నిన్న కోదండరాం సార్ తోటి మాట్లాడితే, ఒకసారి మనం ఇస్తే హెచ్సియులో కోర్టు 2 సంఘటనలు జరిగినాయి హెచ్సియులో, ఆ దాన్ని ఆధారం చేసుకొని పనిష్మెంట్ని సపోర్ట్ చేసింది కోర్టు. ఇక్కడ కూడా మేము చేయకుండా మేము ఏదైనా ఇస్తే అట్నే రెస్టిగేషన్ అట్నే కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నది, తర్వాత కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. బట్ మేము అడిగేది ఏంటి అని అంటే, బయట నుంచి మీరున్నటువంటి ప్రయాసం కాదు, మీరందరూ ఒక సాలిడారిటీ కమిటీగా ఫామ్ అయ్యి ఈ ఇద్దరితోటి లేదా ఈ ముగ్గురుతోటి మేము దే నెవర్ కమిటెడ్ ఫర్ ద వ్యాండలైజింగ్ దట్ లాస్,
దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద మాస్ సిచ్యువేషన్ ఓన్లీ. సో దే ఆర్ రెడీ టు గివ్ ఏ అపీల్ లెటర్ లైక్ దట్ వీఆర్ నాట్ కమిటెడ్ టు వ్యాండలైజింగ్ ద గ్లాస్ ఇన్ లైబ్రరీ అని అనేది వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అది చేయడానికి రెడీగా ఉన్నాం. మేమేమంటున్నాం అని అంటే ఒకవేళ మేము అది ఇస్తే మీరు చెప్పినట్టే అబ్సల్యూట్లీ అన్నమాట ఆ ఒక్క పేపర్ని ఆధారం చేసుకొని గతంలో కూడా ఇదే యూనివర్సిటీలో జరిగింది ఏంటి అని అంటే నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినావు ఇగో నీది మొత్తం బయోడేటా నా దగ్గర ఉన్నది అని చెప్పి పిల్లల్ని చాలా భయంకరంగా వేధించిన సంఘటనలు రెండు మూడు సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేమేమంటున్నా అంటే మీ ఇంటర్వెన్షన్ మీడియేటర్షిప్ ఇంటర్వెన్షన్ని ఈ జరుగుతున్న సందర్భంలో టర్మ్స్ అండ్ కండిషన్ లాగా మీరు ఇన్వాల్వ్ కాగలిగితే మాకు హోప్ ఉంటుంది. డైరెక్ట్ మేము వాళ్ళకి అపీల్ లెటర్ ఇవ్వటం ఆమె చేస్తా అని చెప్పి ఇది మాటల మీద అయితే కొంచెం కష్టమవుతుంది. ఆ ఇంటర్వెన్షన్ మీరు చేయగలిగితే బెటర్ అనేది. ఇప్పుడు మీరు అంటున్నట్టే మేము కూడా సొల్యూషన్ కోసం చూస్తున్నాం. మేము ఎన్నో రోజులు ఇక్కడ కూర్చునే పరిస్థితి లేదు. మాకు థీసిస్లు రాసుకునేది ఉంది, అతను జర్మనీ పోయేది ఉన్నది, ఇంకొక అతను పిహెచ్డి సబ్మిట్ చేసి ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ పిహెచ్డి విత్ ఇన్ ద 15 డేస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మీరు అట్లా ఇంటర్వ్యూన్ అయ్యి ఒక మీడియేటర్షిప్ చేసి అట్లా చేయగలిగితే ఒక కమిట్మెంట్ తీసుకోగలిగితే సార్ మధ్యవర్తులు మేము ఎప్పుడు మీడియేట్ చేశాము. చేసిన తర్వాత అప్పుడు వైశాఖలో రూపాయలు ఇద్దరు మంచి కూర్చుని పెట్టారా డిసైడ్ చేసి ఇప్పుడు దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అసలు వాళ్ళ దగ్గర నుంచి అప్పీల్ వస్తే కదా మేము అని అంటున్నారు. మీరు అనేదానికి కూడా ఒక అవకాశం ఉన్నది సార్. దాన్ని పెండింగ్లో పెట్టి ఇంకా దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది సార్. కొట్టం పోటానికి కూడా ఉన్నది. కాబట్టి మేము ఒకసారి కలుస్తాం, కలిసి ఎంతో అయ్యా పరిపేళ్ళు ఇస్తారు మీరు అన్న ప్రకారంగానే వాళ్ళు ఇస్తారు. మీరు ఎన్ని రోజుల్లో చేస్తారో మీరు చెప్పండి అని అడుగుతాను సార్. ఒక చిన్న ఇంటర్వెన్షన్ సరే అప్పీల్ చేయటం అనేటువంటి లోపల మాకు ఇది ఈగోలు అయితే అట్లాంటివి లేదు. కానీ అప్పీల్ ప్రతి యాక్షన్ కూడా ఒక లాజిక్ ఉండాలి. లాజిక్ లేకుండా ఏ యాక్షన్ కూడా అవుతుంది. ఇప్పుడు అప్పీల్ అడగడానికి గల కారణం ఏంటి మాకు కావాలి ఫస్ట్? ఎందుకు అప్పీల్ చేయాలి ఫస్ట్? ఎందుకనంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఆల్రెడీ అప్పీల్ ఇచ్చినాము దాన్నే తిరిగి డేట్ చేంజ్ చేసి ఇవ్వమని అడగటమే అంతే. నీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పరిచయం ఎంత అంటే ఇన్వెస్టిగేషన్ కాదు మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు నేను. మేము మనం కాదు చెప్పినప్పుడు ఇష్యూలో పడి పోయినట్టయితే మేము ఇన్వెస్టిగేషన్ లోపల బాబాయ్ దానిలో దొక్కిస్తున్నాము. మేము అడగట్లేం కదా అంటే ఇష్యూ పెట్టేసినప్పుడు సౌకర్యంతో దీన్ని సార్ అయితే గుర్తింపు విద్యార్థి సంఘం ఏదైతుందో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసినట్ట సార్. గుర్తింపు విద్యార్థి సంఘం చేసిన తర్వాత